నగరంలో పట్టపగలే ఈ రోజు నలుగురు రౌడీలను నేర పరిశోధన శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రామ్లాల్ సేఠ్ హత్య కేసులో అప్రూవర్గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారే. వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైసు గోధుమ దిగుమతి చేసుకోగలమా? సంప్రదింపులు పూర్తి అయ్యాయి, తర్వాత ఏంటి సార్? నా శరీరంలో ప్రాణాలున్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని రానివ్వను. ఈ శివానంద్ విషయమే తలనొప్పిగా తయారైంది. మౌలానిలో కార్ల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇతనేమో రాకూడదని పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది. దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం. ఇంకో 2 వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చే దారిలో నిరసన ప్రదర్శనే ప్లాన్. పిఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్. నేరస్తులకి గెలుపు మీద నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి. ఒక్కో ఫ్లోర్ కి ముక్కుని సెట్ చేయండి. మీ విధులు నాతో ఉండండి. ఈదాటి వాడు తప్పించుకుంటే కింద మన వాళ్ళు ఉన్నారుగా. ఇప్పటికి 10 సార్లు లాస్ట్ వార్నింగ్ అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పు సార్. సార్ ఓకే సార్. ఇయర్ రింగ్స్ కొత్తవా? పట్టేశారా? థ్యాంక్ యూ చీఫ్. దేగ కళ్ళు. దట్స్ పోలీస్. నువ్వు ఉన్నావు. ఏయ్, లోడెడ్ గన్. రంజిత్, నేను చీఫ్ సెక్రటరీతో ఉన్నాను, అర్జెంట్గా మాట్లాడాలి. ఓ, అసైన్మెంట్లో ఉన్నాను సార్. ముఖ్యమైన పనిలో ఉన్నాడట సార్. ఏమిటట? అంత పెద్ద ముఖ్యమైన పని ఏమిటని అడుగుతున్నారు. తల మీదకొచ్చే పని అంటున్నాడు. నాకు కూడా శివానంద్ విషయం అటు ఇటు అయితే నా తల మీదకి వస్తుంది. ఎంత టైం అవుతుంది రంజిత్? 4 హంతకులు విత్ వెపన్స్. 8 అంతస్తులకి పట్టుకోవాలి. క్యారీ ఆన్ సార్. 5 నిమిషాలు సార్, పని కాగానే ఫోన్ చేస్తాను. Get down on him.
డిఎస్పీ రంజిత్ కాళిదాస్ మీద మానవ హక్కుల సంఘంలో కేసు నమోదయ్యింది. దీని గురించి విలేకరులు ఆయన ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారని సమాచారం. రఘు సార్, ఇంకా ఇతని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా? చేస్తాను సార్. కంప్లైంట్ ఇచ్చావు కదా? ఇచ్చాను సార్. బయలుదేరి బయలుదేరు, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. హలో సార్, ఈ బ్యాగ్ నీదా? నాది కాదు సార్. మేడం మీదే? నాది కాదు సార్. మరి ఇంతకీ ఎవరిది బ్యాగ్? రఘు సార్, ఎవరు తీసుకొచ్చారో చూసావా? చూడలేదు సార్. రఘు, అందరిని స్టేషన్ నుంచి బయటకు పోమని చెప్పు. బాంబ్ స్క్వాడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి. చెత్రనాయక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ పనిచేయడం లేదు. మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కావాడు షర్ట్ విప్పి చూస్తే గుంటె మీద 4 హోల్స్, ఏదో మేకులతో గుచ్చినట్టు. బొమ్మ వీపు మీద కూడా 4 డిజిట్ నంబర్ ఉంది చీఫ్. ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు. ఆ 4840లో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ కోరికే కాల్ చేశాను చీఫ్. ఎవరి నంబర్ అది? అదొక మసాజ్ పార్లర్, అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను. సరే, ఎందుకని ఉరి తీశాడు? ఎవరికైనా ఉరిశిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా? చెక్ చేశాను చీఫ్, డెత్ సెంటెన్స్ ఏమీ లేదు. హత్య బెదిరింపై ఉండొచ్చా? ఎవరికి? ఎవరు విఐపికి? మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్. ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి? ప్రస్తుతానికి దీన్ని ఇక్కడెక్కడైనా తగిలించి పెడదాం. అదో టైప్లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. మన ఆఫీస్కి ఎందుకు అయినా దిష్టి బొమ్మ? నిజమే చీఫ్, ఒకటి సరిపోతుంది. I didn't mean that. Hi, Rocky. Good evening. Come. Goodbye. Hi, Nia. Hi. Haircut yourself? Next week. జిమ్, మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి. నేను అమ్మ టైప్, సో మరిపోతున్నాయి. ఆ విషయం తెలుసులే. బిగ్ బ్రో, సెల్ఫీ. యువ బాస్, పర్ఫ్యూమ్ వచ్చావా? థ్యాంక్స్ అమ్మా. అవును, అమ్మాయి పేరేంటి? లీనా. ఎలా ఉంది? లీన్గానే ఉంది. ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా? ఇంట్లో అన్నగా మాత్రం ఉండు, పోలీస్గా ఉండదు ప్లీజ్. మూవీకి వెళ్తున్నావా? మీకులా తెలుసు? స్నానం వెళ్తూనే ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా. కార్లు ఆడుతున్నావా? బైక్. హెల్మెట్. ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి. అది బైక్లోనే ఉంది. నువ్వు ఈ జన్మలో మారవనయ్యా. బాయ్. May I come in? Hey, my treat that. Madam, baga busy ga unnara? Baga, project. Project? Effect of greenhouse gases. Okkoma kartham kada.
నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం. పచ్చిక అంటే? ప్రాజెక్ట్ పూర్తి చేయి, తర్వాత చెప్తా. చీర్స్ బేబీ. కమ్ సూన్. ఓకే. వావ్, ఎయిత్ వరల్డ్ వండర్. చీకటి పడకుండానే ఇంటికి వచ్చారు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్, అందరూ బిజీ, నో క్రైమ్. సో తొందరగా ఇంటికి వచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే, అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్తో బిజీ, కూతురు ప్రాజెక్ట్తో బిజీ, నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్తో బిజీ. కాఫీ కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. టెల్ మీ వన్ థింగ్, నీ పెయింటింగ్ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కస్టమర్, వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే కొనేవాడు ఎవడు ఉండడు. స్మార్ట్. పోనీ, నీకేమైనా అర్థమవుతుందా? చూసేవాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమో మారుతుంది. నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా? ఇందుకు నేను ఆఫీస్లోనే ఉండొచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు? క్రైమ్స్లో చాలా క్లూస్ దొరుకుతాయిరా. అదే విధంగా పెయింటింగ్ అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి, జాగ్రత్తగా చూడాలి. చూస్తూనే ఉన్నాను కదా. అక్కడ అదేంటి? ఓన్లీ డేట్, మంత్? అమ్మాయి వయసు అడగకూడదు, పెయింటింగ్ వయసు తెలియకూడదు. ఇంకెప్పుడు నేను నీ వయసు అడగను. హలో, ఏం అర్థమైందో చూసి చెప్పండి. ఏంటి నువ్వు సీరియస్గానే ఉన్నావు? ఇక్కడ పచ్చపచ్చ కనిపిస్తుంది, అది అడవి. ఇదిగో నీలం కనిపిస్తుంది, అది కొలను. సరే, ఇక్కడ హత్య జరిగింది. హత్య? ఎలా చెప్తున్నారు? ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తుంది, అదే రక్తం. అయ్యో దేవుడా. తర్వాత? తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది. అదిగో అమ్మాయి. అది ఎలా చెప్తున్నారు? ఒక ఇంట్యూషన్. ఇదిగో వీడు ఉన్నాడే, ఈ కథ పట్టుకెళ్తున్నాడే, వాడు ఈ అమ్మాయిని చంపేసి వెళుతున్నాడు. ఏమి సింబాలిజం, వాట్ ఏ పెయింటింగ్. చచ్చింది గొర్రె. ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్, దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు. ఓ మై గాడ్, రొమాంటికా? ఇప్పుడు చూడు, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను. కత్తి పట్టుకున్నాడే వాడు, లోవరు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది, అయ్యి నన్ను చూస్తామంటే అక్కడ చూడు, అమ్మాయి ఉంది. హే, నేను ఇంకా మెయిన్ సీనే మొదలట్లేదు. రంజిత్, నగర శివార్లలో కార్ల కర్మాగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందు వల్ల లోక్శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు. మన ఆఫీస్ లో స్మార్ట్ కెనెస్టిక్ గా ఉండే ఆఫీసర్ మన చీఫ్ మాత్రమే. సో ఇక్కడ ఉన్న సో కాల్ యంగ్స్టర్స్ ఆయనతో కంపీట్ చేయడానికి రెడీయా? హలో, రెడీ. ఏంటి ఏంటి, ఏం గేమ్? ఐ హావెంట్ ప్రిపేర్డ్. రండి చీఫ్, అక్కడికి రండి, రండి. 1 2 3. రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది. వి గోయింగ్ టు మిస్ యు చీఫ్. నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళ్తాను. థాంక్యూ చీఫ్. మరి జో సార్,
జోసఫ్ వందన ఎక్కడికెళ్ళినా వెనకాల తన వస్తాడు. చీఫ్, వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను. రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్, టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు. సో ప్రెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం సార్, క్రిమినల్స్ మేనేజ్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చీఫ్ కెరీర్లో ఆయన 99 కేసెస్ డీల్ చేశారు అండ్ నెక్స్ట్ ఇస్ గోయింగ్ టు బి సెంచరీ. ధోని లాస్ట్ బాల్ 6 టైప్ లో పెద్దగా బ్రిలియంట్ గా ఏదైనా అదిరిపోవాలి చీఫ్. Yes. I want to talk to you in private, please come. Thank you everyone. Thank you. కేక్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. An important mission. సో ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. క్రైమ్ రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీళ్ళే. ఏం చేద్దాం చెప్పు. సో అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని ఆల్రెడీ నీ మీద 2-3 హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. వద్దు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు, నువ్వే చేయగలవు. సరే, డీటెయిల్స్ నాకు పంపించండి. చాలా కాన్ఫిడెన్షియల్, మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్. 11 గంటలకు ఇంటికి వెళ్ళారు సార్. నేను విషయం మాట్లాడడానికి 12 గంటలకు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మామూలుగా ఆయన ఎప్పుడో ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్. జో, ఇల్లు లాక్ చేసింది, పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు లేరు. లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు. ప్రముఖ అభ్యుదయ పోరాటవాది, లోక్శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆయన్ని కిడ్నాప్ చేసుండొచ్చని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. 20 ఏళ్ళగా ఇంతే పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు. 12 సార్లు జైలుకి వెళ్ళాడు, చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్. దానికి నువ్వేమన్నావు? వాడి డ్రాయర్లో బాంబు పెట్టేది కోపం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. డిప్లొమాటిక్. నువ్వు త్వరలోనే డీఎస్పీ అయిపోతావు. థ్యాంక్ యూ చీఫ్. ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా వాడు డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్. బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు. ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ అంటే ఉంటాయిగా, అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు, స్లమ్ ఏరియాలో ఇల్లు, ఊరంతా శత్రువులు. సరే ఓకే, ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది? ఓకే, కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట. లెట్స్ గో. గాయాలు ఉరి తీసి తుపాకీతో కాల్చి, మై గాడ్, ఇట్స్ డయాబాలిక్. ఇది ఒక్కటి పనేనా లేక గ్రూప్గా చేస్తుంటారా చీఫ్? నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్? సార్ అలా చూడండి. కోట్కి బుల్లెట్ హోల్స్ లేవు, కానీ గన్ షాట్స్ ఉన్నాయి. షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు. గాట్ ఇట్ సార్. చీఫ్,
మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు? ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ. ఎర్ర చొక్కా కాదు, రక్తంతో తడిసిన వైట్ షర్ట్. రక్తమా? ఫోరెన్సిక్ ల్యాబ్లో చెక్ చేశాను చీఫ్, అది హ్యూమన్ బ్లడ్ కాదు, మేక రక్తం. గుడ్ జాబ్. సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తావు. పోరా, అది ట్రైసోడియం అసిటేట్ మిక్స్ చేసిన మేక రక్తం. ఏంటి ట్రైసైకిల్ అసిటేట్? ఆడెవడు? బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది, అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసిటేట్. బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్. ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? కారెండెక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు. ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మా? ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు. Remove the mask. యోధుడు లోక్శక్తి నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జననాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు. ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు. సార్ రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? అదేం లేదు, రండి సార్. వస్తా. ఐఎమ్ శివానంద్. కానీ ఆయన స్పృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం? ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి 11 గంటలకి. ఈయనకి ఇచ్చిన మొత్తం మందు ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను. శరీరం మీద ఉన్న గాయాలు చూడండి, చంపడానికి ముందు టార్చర్ పెట్టారు. ఈయన చనిపోయింది రాత్రి 2 గంటలకి. మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈయంతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు. పాజిబుల్. కాజ్ ఆఫ్ డెత్? ఆస్ఫిక్సియేషన్, ఉరి తీయటం వల్ల చనిపోయారు. గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది. మెడ కండరాలు రప్చర్ అయ్యాయి. వర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి. గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది. ఈ పనిచేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు. అప్పుడు షూటింగ్? షూట్ చేశాడు, కానీ శివానంద్ చనిపోయిన తర్వాత 4 బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో. గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు. 0.9 mm క్యాలిబర్ బుల్లెట్స్. చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది? సుమారు 2-2.5 మధ్యలో. చిత్రం వచ్చేసి ఉరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్. శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి. క్రైమ్ సీన్లో ఏదైనా ఆధారం? నథింగ్ చీఫ్. ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ, సిగరెట్ పీకులు ఏమి దొరకలా. మెటికులస్. చివరిగా మనం చూసిన టైర్ ఇంప్రింట్ ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండవా లాంటి బండి. ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్కి పంపించాను చీఫ్. లాస్ట్గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు. మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు. మహీంద్రా స్కార్పియోస్ ఊళ్ళో 1000 ఉంటాయి, ఎలా కనిపెట్టేది? దట్స్ ఎ ఛాలెంజ్. మర్డర్కి రీజన్ ఏమై ఉంటుంది చీఫ్? మీకు తెలిసిందేగా, శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ. వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు, వాళ్ళలో ఎవరో ఒకరు చంపుండొచ్చు. ఇంతవరకు 345 ఆర్టీఓ పిటిషన్స్, అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్. సో కన్విక్ట్ అయిన కేసెస్ని షార్ట్ లిస్ట్ చేయండి. షూర్ చీఫ్. బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు? చీఫ్, శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు. అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు. ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింట్ ఇచ్చాడా? ఇలాగే చీఫ్, ఓవర్గా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సార్ చీఫ్, బొమ్మకి మేక ముసుగు, శివానంద్ సార్కి యుద్ధ ముసుగు, వాట్స్ ది కనెక్ట్? అది క్లూవే, 4-digit నంబర్ లాగా. డేటాబేస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్. యా, ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దాట్. చీఫ్, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్గా విన్ అవుట్ గోయింగ్ కాల్ రాత్రి 3 గంటలకి. అయితే ఫోన్ చేసింది హంతకుడు. యువర్ రైట్. వాడు కాల్ చేసిన నంబర్ 9663-71962. ఏ, అది నా నంబర్. ఏ, వాట్? అవును,
కాల్ వచ్చింది, ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను. కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు? బీట్స్ మీ, ఈ బొమ్మ మనకు పంపించినట్టే. మరో 4 బుల్లెట్స్, క్లూస్, మాస్క్, నంబర్ పజిల్, డాక్టర్ డ్రెస్, నీకు ఫోన్. దమ్ముంటే నన్ను పట్టుకొని నేను సవాల్ విసురుతున్నాడా? పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నాడా? లుక్ గైస్, ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు. శివానంద్ ఇస్ అ కమ్యూనిస్ట్, అంటే రెడ్ కలర్. ఆయన లేపేశాడు. బొమ్మకి 4 హోల్స్, ఇక 4 బుల్లెట్స్. ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట్ వేశాడు. సో దెర్ ఇస్ అ రీజన్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ రీజన్. నా ఇంట్యూషన్ రైట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ డాక్టరే. పాసిబుల్. చీఫ్, ఆర్ యు ఆల్రైట్? చీఫ్, ఆర్ యు ఓకే? యా, ఐ యామ్ ఫైన్. షూర్? ఐ యామ్ ఫైన్. విచారణ జరుగుతుంది, ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కొంచెం టైం పడుతుంది, ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే వెళ్ళొచ్చాను. థ్యాంక్ యూ. బాబు, నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను, నువ్వు బండి లెఫ్ట్ లాప్కో. ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది.